ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు. 675 నెంబర్ పాట పాడుకుందాం మన కీర్తనల పుస్తకంలో నుండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకునావా సడలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన మిడరాడిరా, ఆరోగ్యం క్షీణించిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. నీ వెంటే నేను ఉంటానే సయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన అతిశ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు ప్రభువా. తండ్రి, నిన్ను కూర్చి ఎంత పాడినా స్తుతించినా నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభువా. నీ కరుణను బట్టి, నీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. లోకమంతటిని
కనికరించిన కరుణా సంపన్నుడు నీవు ప్రభా. ఈ దినాన ప్రకటించబడిన సువార్త మా అందరి హృదయాల్లో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యానుసారంగా జీవించే కృపదయ చేయమని ఈ దీవెనలని యుని ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన మీ అందరితో కలిసి మరొక అంశాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గత అంశంలో మనం దేవుడు మనకిచ్చిన వనరులన్నిటిలో ధనము కూడా ఒక వనరు. అది మనం భౌతికంగా భూమి మీద ఉండగానే ఎలా సంపాదించాలో, ఎలా ఖర్చు పెట్టాలో, దాని ద్వారా మనం పొందేటువంటి ప్రతిఫలాలు ఏంటో గత ధ్యానాంశంలో మనం లేఖనాల ద్వారా చదువుకున్నాం. ఈ దినాన మరొక అంశము కరుణాచిత్తుడైన యేసు అనే అంశాన్ని ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఛానల్ ద్వారా మీ గృహంలో మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఒకంత వాక్యాన్ని మరి ఆలకించవలసిందిగా నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే అనేక సార్లు మనం రోమాపత్రికను జ్ఞాపకం చేసుకుంటున్నాం 8:29. తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడిగా ఉండునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యంలోనికి రావాలని వారి ముందుగా నిర్ణయించటం, నీతిమంతులుగా తీర్చటం, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారందరినీ కూడా మహింపరచడం అనే విషయాన్ని మనం అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. క్రొత్త నిబంధన యందు బోధించినది ఈ ఒక్కటి మాత్రమే నిర్ణయించబడినటువంటిది అనే విషయాన్ని క్రొత్త నిబంధన అనేక సార్లు మనం చదువుకోవటానికి క్రీస్తు స్వారూప్యంలో అనే మాట కూడా అనేక సార్లు మనం చదువుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ కరుణాచిత్తుడైన యేసు అనేటువంటి అంశాన్ని, ఆయన వ్యక్తిత్వంలోని ఆయన గుణాలను గురించి మరి అనేక చోట్ల అనేక అంశాల ద్వారా మనకి తెలుసు. అయినా మనొకసారి మనం చదువుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం మనకే ఆశీర్వాదం. ఇక్కడ ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 15:38. అది గలిలయ ప్రాంతము, గలిలయ సముద్రం దగ్గర కొండ ఎక్కి ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భం. అక్కడికి అనేక మంది ఆ యొక్క ప్రసంగాన్ని వినటానికి ఆ కొండ దగ్గరకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. ఆ అధ్యాయంలో అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. స్త్రీలను పిల్లలను కాక తినినవారు 4,000 మంది పురుషులను, అనేక మంది స్త్రీలు పిల్లలు కూడా ఆ స్థలంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. స్త్రీలను పిల్లలను కాక తినిన వారందరూ కూడా 4,000 మంది పురుషులు. అక్కడ ఆహారం యొక్క లెక్క చూస్తే 7 రొట్టెలు, కొన్ని చేపలు మాత్రం ఉన్నాయి. ఈ 7 రొట్టెలు, కొన్ని చేపలు ఎవరి దగ్గర ఉన్నా, మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగినప్పుడు అక్కడ ఒక చిన్నవాడి దగ్గర ఆ యొక్క రొట్టెలు చేపలు తీసుకొని తన శిష్యులను పిలిచి ఆయన అంటాడు, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, కనుక వీరు తిననేమీను నా దగ్గర లేవు, కనుక నేను వారి మీద కనికరపడుచున్నాను. అంటే 3 దినాల పాటు వాక్యం వినేటువంటి పనిలో ఉండి ఆకలిని కూడా మర్చిపోయినటువంటి ప్రజలు అక్కడ కనపడుతున్నారు. చూడండి, ప్రజల యొక్క ఆకలి కొరకు, ప్రజల యొక్క ఇబ్బంది కొరకు ఆయన కరుణ ఎలా ప్రవాహంలాగా పొంగుతుందో ఒకసారి మనకి వచనం ద్వారా అర్థమవుతుందన్నమాట. నేను అన్నది నీ 3 రోజులైందని వాళ్ళు చెప్పక మునిపే, వాళ్ళు అలసిపోక మునిపే, వాళ్ళందరూ కూడా ఆకలి అని అడగక మునిపే వారి యొక్క ఆకలిని ఆయనే ఎరిగి
వారు తినటానికి ఏదైనా కావాలని ఆయన తెలుసుకొని ఆయన శిష్యుల్ని ఆయన అడుగుతున్నాడు. మూడు దినముల నుండి నా యొద్దే ఉన్నారు, వీరు ఆహారం కూడా మర్చిపోయారు. అంటే బోధ వినే విషయంలో వీరు ఎంత ఏకాగ్రత కలిగి, ఎంత బోధ మీద గౌరవము కలిగి, నమ్మకము కలిగి, భక్తి కలిగి వారు వాక్యాన్ని వింటూ ఉన్నారో, వారి గృహాలను విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి మూడు దినాలు ఆహారం లేకుండా ఉన్నారంటే ఇంక ఇతరత్ర సౌకర్యాలు కూడా వారేమి పొంది ఉండకపోవచ్చు అక్కడ. కాబట్టి ఆ మూడు దినాలు ఆహారాన్ని మర్చిపోయి వారు లీనమయ్యారు బోధ వినటంలో. దేవుని మాటలు వింటూ ఉండగా వారికి ఆకలి తెలియలేదు. దేవుని మాటలు వింటూ ఉండగా వారికి ఏ విధమైన ఇబ్బంది అని అనిపించలేదు. ఒక గంట కూర్చోడానికి ఇబ్బంది పడతాం మనం. ఆ బోధించేటువంటి స్థలంలో ఎంతోమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కూర్చోలేక నిలబడుతూ ఉంటారు, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక గంట, గంటన్నర, రెండు గంటలలోపే మూడు దినాలు ఏకాగ్రతగా వారు అక్కడే ఉండి ఆహారాన్ని మర్చిపోయి, వారి యొక్క మరి పనిపాటలను మర్చిపోయి, గృహాలను మర్చిపోయి, వారి స్థితిగతులన్నింటినీ కూడా మర్చిపోయి, ఆహారం గురించి ఆలోచించకుండా వారు వాక్యం పట్ల మనస్సు పెట్టి ఏకాగ్రత కలిగి వారు ఉన్నారు అంటే వారు దేవునితో ఎలాంటి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నారు అనేటువంటిది మనకు అక్కడ అర్థమవుతూ ఉందన్నమాట. శరీరం మీద కానీ, ఆకలి మీద కానీ, సౌఖ్యం మీద కానీ, అక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితుల మీద వారి మనసు అయితే లేదు, కానీ యేసు బోధించేటువంటి బోధ మీద వారు ఒక ఏకాగ్రత కలిగి, దీక్ష కలిగి వారు వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి పరిస్థితులను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే వారి స్థితిని దేవుడు గమనించాడు, వారి అవసరాన్ని దేవుడు గమనించాడు. వాళ్ళు అడగక మునిపే వారి కొరకు ఏదైనా చేయాలనుకుంటున్నాడు. చాలామంది దినాల్లో అడిగినా పొందలేకపోతున్నారు. కారణం ఏంటి? మనం అడిగేది న్యాయబద్ధంగా ఉండదు, అందుకే పొందలేము. వీళ్ళు చూడండి, వాక్యం కొరకు ఆహారాన్ని విడిచిపెట్టుకున్నారు, పరిస్థితులన్నింటినీ కొన్నిటిని నష్టంగా ఎంచుకున్నారు. కాబట్టి దేవుని మీదే మనసు పెట్టుకుని ఆ మాటలకే ప్రాధాన్యత ఇచ్చి, ఆ మాటలకే మొదటి స్థానాన్ని ఇచ్చి వారు అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మరి దేవుని మనసును చాలా కరుణాచిత్తునిగా చేసిందన్నమాట. వారు తినటానికి, వారి అవసరత ఆకలి తీర్చడానికి ఏదైనా కావాలి అనేటువంటి విషయాన్ని, వారి ఆకలిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భం గలిలయ సముద్రానికి, మరి ఆ యొక్క ప్రాంతంలో ఒక కొండ ఉంది. ఆ కొండ ఎక్కి కూర్చుని ఆయన ఈ యొక్క మాటల్ని, ఈ ప్రజల ఆకలి గురించి ఆయన మరి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనం 34వ వచనాల్లో కూడా మరొక ఉదాహరణ మనకి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. యేసు ఎరుకో నుండి యెరూషలేమునకు వెళ్ళుచుండగా త్రోవ పక్కన కూర్చుని ఉన్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడగటం మనం చూస్తున్నాం అక్కడ. వారు, మా కన్నులు తెరవయ్యా, మాకు ఇంకేమి వద్దు, మా కన్నులు తెరవమన్నారు. మరి ఆయన అక్కడ చేసినటువంటి పనిని వారి మీద కనికరపడ్డాడు. ఇద్దరు గుడ్డి వారు త్రోవ పక్కన కూర్చున్నారు, కరుణించమని అడుగుతున్నారు. ఈయన కరుణామయుడే, కనికరపడే దేవుడని వారు గ్రహించారు కళ్ళు లేకపోయినప్పటికి కూడా. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆపు, మీ కేకలు ఆపండి అని అనుండవచ్చును కానీ, కానీ ఈయనైతే అక్కడ నిలిచి వారి కేకలను విని, అసలు నేనేం చేయాలనుకుంటున్నారు, నా నుండి మీకేం కావాలని అడుగుతున్నాడు ఆయన. మాకేమొద్దయ్యా, మా కన్నులు తెరవమని వారు స్పష్టంగా చెప్పాడు. కనుక యేసు వారి మీద కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి అని వాక్యం అక్కడ స్పష్టంగా రాయబడింది. ఆయన కార్యాలన్నీ కూడా వెను వెంటనే జరుగుతూ వచ్చాయి. ఈనాటి మనమైతే 7 వారాలు రండి, లేకపోతే ఇంకా 3 వారాలు రండి, లేకపోతే 40 దినాలు ఉపవాసం ఉండండి,
మీకేయో మీ యొక్క అవిధేయతలు మీ పాపాలు మీకు దోషంగా ఉండే వాటన్నిటినీ ఒప్పుకోండి మీకు స్వస్థత వస్తుందని చెప్తాం. కానీ యేసు క్రీస్తు కనికర పూర్ణుడు కనుక వారి మీద కనికరపడి వారి కేకలకు ఆయన దయ చూపి వారిని ముట్టాడు. వారు కోరినట్టుగానే వారు పొందుకోగలిగారన్నమాట. మన ప్రభువైన యేసు జీవితంలో ఇలాంటివన్నీ కూడా చాలా సుందరమైనటువంటి విషయాలు, చారిత్రాత్మకంగా మిగిలిపోయినటువంటి విషయాలు ఈనాడు మనం చదువుకొని ధ్యానం చేసుకొని మరి ఇలాంటివి మనల్ని మన జీవితాలకు ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాం, మనం కూడా బలపరచబడుతూ ఉన్నాం. లూకాసు వార్త 7:11-15 వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నాయన్ అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆమెకు ఏకైక కుమారుడు ఉన్నాడు. ఆ ఏకైక కుమారుడు మరణించాడు. 13వ వచనంలో ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికిరపడి అని స్పష్టంగా వ్రాయబడుతుందన్నమాట. ఆ ఏకైక కుమారుడి మరణము నుండి లేపాలని ఆయన ఉద్దేశించి ఆమె మీద కనికిరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పి పాడెను ముట్టెను. విని వెంటనే అద్భుతం, స్వస్థత. సజీవుడుగా ఆ చిన్నవాణ్ణి పిలిచాడు ఆయన. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా చనిపోయినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. మనమైతే ఎన్ని హల్లులు చెప్పి ఎంత గందరగోళం చేస్తామో, ఎంత హడావిడి చేస్తామో. ఈనాటి మన యొక్క లొకేషన్లోనే ఇలాంటివి జరిగితే. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడా ఉప్పొంగల, ఎక్కడా హడావుడి చేయల, సున్నితమైన సంభాషణ, నిష్కపటమైన సంభాషణ, మృదువైన సంభాషణ, ఒక్క మాటతోనే ఆయన సమస్తమును నిర్వహించగలడు. ఒక్క మాటతోనే ఆయన సమస్తమును చేయగలిగినటువంటి సమర్థుడన్నమాట. చిన్నవాడాలే లెమ్మనగానే లేచి కూర్చున్నాడు పాడె మీద నుండి. ఎంత అద్భుతమండి, ఎంత కరుణ. వెధవరాలంటే భర్తను కోల్పోయి ఉండి ఉన్నది, ఆమెకున్న ఒకే ఒక్క కుమారుడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఆమెను దేవుడు విడిచిపెట్టలేదు, కనికిరపడ్డాడు. అందుకే ఆయన కరుణాచిత్తుడైన యేసు, కరుణ కలిగిన దేవుడు అన్నమాట. ఆయన కరుణను మనం ఇది ఎంతవరకే అని కొలిచి ఉంచలేమండి. మనం కొలవలేనటువంటిది ఆయన కరుణ, మనం ఊహించలేనటువంటిదంట. మనం ఆయన యొక్క కరుణను గురించి మనం ఆలోచిస్తే అసలు మన ఆలోచనకే అందదు ఆయన కరుణ. మాట్లాడసాగుతూ ఉన్నాడు చనిపోయినటువంటి ఆ చిన్నవాడు. దేవుని మాటలో ఉన్న శక్తి, దేవుని మాట ఎంతో అద్భుతంగా అక్కడ ఆ చిన్నవానికి ప్రాణభిక్ష పెట్టడం జరిగిందన్నమాట. అతన్ని ఆయన అతని తల్లికి అప్పగించాడు. ఇందులో ఆయన కరుణ కనపడతా ఉంది. గుడ్డివాని యొక్క కన్నులు తెరవబడటంలో ఆయన కరుణ కనపడతా ఉంది. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే 3 దినాల నుండి ఆకలితో ఉన్న వారి పట్ల ఆయన కరుణ కనపడుతుంది. మరలా 4వ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5:19 గదరేనీల దేశమునకు వెళ్ళి అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుష్యుని దేవుని యొద్దకు తీసుకొని వచ్చారు. ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తిని నీ పేరేంటని అడిగితే పేరు చెప్తా ఉంది, నా పేరు సేన. అంటే మేము అనేకులము. యేసుక్రీస్తు అంటున్నాడు అపవిత్రాత్మ పట్టిన వాణ్ణి, వానితో మాట్లాడుతున్నాడు. ఆ అపవిత్రాత్మ పందుల గుంపులోనికి పోవునట్లుగా దేవుడు అనుమతించాడు. అపవిత్రాత్మలు ఆయన మాట విన్నాయి, దయ్యాలు ఆయన్ని చూచి వణుకుతున్నాయి.
కానీ ఇది నాలో మనుషులకు దేవుని మాట వినపట్టలేదు. ఇది ఒక విచారకరమైన విషయం. దేవుని మాట వినే చెవి లేని మనుషులు అనేకులు కనపడుతున్నారు లోకంలో. అందుకే ప్రకటన గ్రంథంలో అనేక చోట్ల చెవి గలవాడు వినునుగా కాని వ్రాయబడి ఉంది. దేవుని మాట వినే చెవులు కావాలి, అవే సుందరమైనటువంటివి. ఇక్కడ అపవిత్రాత్మ దేవుని మాట విని ఆయన ఆజ్ఞాపించి ఆయన అనుమతించిన విధంగానే ఆ పందుల గుంపులోనికి అవి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆ మనుషుడు స్వస్థపరచబడెను అని వ్రాయబడి ఉంది. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములంటి వారికి తెలియచేయి. అపవిత్రాత్మ పట్టినప్పుడు ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడుగా తను తాను గాయపరుచుకుంటూ సమాధుల్లో ఉండే వ్యక్తి ఆయన. కానీ దేవుని యొక్క కనికరము చూడగానే అతడు స్వస్థపరచబడెను. ఆయన మాటలు గొప్ప శక్తి. ఆయన సెలవిస్తే చాలండి, ఏదైనా కూడా అమలైపోద్ది అంతే. ఆయన చెప్తున్నాడు, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికిరపడి నీకు చేసిన కార్యాలన్నింటినీ కూడా వారికి తెలియచేయి. అప్పుడు వెళ్ళి యేసు తనకు చేసిన పనులన్నింటినీ దెకపొలియాలో ప్రకటింపని ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడ్డారంట. గొప్ప మార్పు. సేన అనే దయ్యం పట్టినవాడు, అపవిత్రాత్మల చేత పీడించబడినవాడు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో వారందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఎక్కడది మార్పు? యేసునామంలో ఈ మార్పును చూడగలిగినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. ఎక్కడది స్వస్థత? యేసునామంలో స్వస్థత. ఆయన ఎక్కడా కూడా మరి ఇవి నేను చేస్తున్నాను అని ఆయన డమ్మంగా అతిశయంగా ఉప్పొంగేటువంటి పరిస్థితి అస్సలు లేనేలేదు. ఆయన సున్నితమైన వాక్కు, ఆయన నోటి మాట ఎంతో దీనంగా మనుషులను ఆకట్టుకునే విధంగా ఎంతో ప్రేమతో పలకరించి ఆ పలకరింపులోనే వారి జీవితాలను మార్చినటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు పనికిరాని మన జీవితాల్లో ఎంతో ఉప్పొంగటం, దేవుడు చేసిన చిన్న పనిని బట్టి ఇది నేనే చేశాను, ఇది నా బలము, నా ప్రార్థన, నా ఘనత, నా ఉపవాసం, ఇలా ఉప్పొంగిపోయే ప్రజల్ని దినాల్లో మనం చూస్తున్నాం. ఇది కానే కాదండి, దేవుని కృప, దేవుని యొక్క కనికరం. ఆయన తన తండ్రి చెప్పిన రీతిగా తన చిత్తానికి తల వంచి విధేయతతో మానవ రీతిగా ఆయన 3.5 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో ఇలాంటి కరుణ కలిగిన కార్యక్రమాలు ఆయన చేశాడు. ఈ సంఘటన మరి నిజంగా ఆయన కనికిరాన్ని నిర్వచిస్తుందా లేదా అని మనం చూస్తే ఖచ్చితంగా ఆయన కనికిరాన్ని నిర్వచించేటువంటి కార్యాలన్నమాట. ఇతరులు బాధపడినటువంటి వారు ఎవరైనా ఆయనకి ఎదురయ్యి అయ్యా నాకు సహాయం చేయమని అడిగితే ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టలేదు, ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేదు. ఆయన కృప, ఆయన కరుణ, ఆయన జాలి మనుషులందరికీ ప్రయోజనకరంగా ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నా అయ్యా నన్ను కరుణించమని ఒక చిన్న మాట ఆయనతో చెప్తే, ఒక చిన్న కేక ఆయన వైపు మనం వేసినట్లయితే, ఒక చిన్న కేకతో ఆయన నిలబడి అక్కడున్న సమస్యను పరిష్కరించాడు. ఎవరిని దాటిపోలేదు ఆయన. దావీదు కుమారుడా అనగానే అక్కడ నిలబడి వారి వైపు తేరి చూచాడు. వాక్యం వింటూ ఉన్నారు వారు ఏమి అడగకపోయినా సరే, వారి ఆకలిని చూచిన దేవుడు, వారు అక్కరనెరిగిన దేవుడు, అడగక మునిపే వారికి ఆహారం ఇచ్చిన దేవుడు. స్త్రీలను పిల్లలను కాక 4,000 మంది పురుషులు అక్కడ ఆహారాన్ని తిన్నారు. ఎంత గొప్ప ధన్యతండిది, చాలా గొప్ప ధన్యత. ఇట్టి దేవుని మనం కలిగి ఉన్నందుకు
మనం కూడా ధన్యులమే. నమ్మే విషయంలో సరిగా నమ్మాలి, వినే విషయంలో సరిగా వినాలి, విశ్వసించే విషయంలో సరిగా విశ్వసించాలి. ఆయన కోరుకున్న రీతిగా మనం ఆయన యొక్క సంకల్పాన్ని గుర్తించటం మనకు ఎంత అవసరం. మరలా ఇంకొక అంశం ద్వారా మనం ఈ విషయాన్ని, మరొక విషయాన్ని మాట్లాడుకుందాం. దేవుని యొక్క సంకల్పంలో ఆయన కూర్చి మన జన్మంతా తరించినా, జన్మంతా మాట్లాడినా ఆయన రుణం తీరదు. ఎందుకంటే మనం వాక్కునిచ్చిందే మన దేవుడు. ఈ సృష్టిలో ఒక మనిషిగా నేనున్నాను అంటే ఆయన సంకల్పంలో ఆయన నన్ను ముందుగా ఎరిగి ఉన్నాడు కనుక, నిర్ణయించాడు కనుక నేను ఆయన గురించి మాట్లాడే అదృష్టాన్ని కలిగి ఉన్నా. నా అంతటా నా చదువును బట్టు, నా ఘనతను బట్టు, నా భక్తిని బట్టు నేను ఈ పని చేయటం లేదు. కేవలం దేవుని యొక్క కరుణ. దేవుడు కరుణాచిత్తుడు కనుక కనికిర పడితేనే ఆయన మాటలు కూడా మనం మాట్లాడగలం, ఆయన గురించి వినగలం, ఆయన గురించి ధ్యానించగలం. అవసరాలు ఎరిగినటువంటి దేవుడు, భౌతికంగాను ఆత్మీయంగాను మన అవసరాలు తీర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక, మరి ఈ వాక్యాన్ని వింటున్నా మీరందరూ కూడా ఏకాగ్రత కలిగి వాక్యాన్ని విని ఏ మేలు పొందారు, ఒక కేక వేసి ఏ మేలు పొందారు, అలాగనే దయాల చేత పీడించబడుచున్నటువంటి వారు ఏ మేలు పొందారు, అలాగే ఇంకా సమాధి చేయటానికి పాడ మీద మోసుకొని పోతున్నటువంటి ఒక విధవరాలి యొక్క కుమారుడి కుటుంబంలో ఎలాంటి కార్యాన్ని వారి జీవితాల్లో చూశారో, మన కుటుంబంలో కూడా, మన ఇంటిలో కూడా మనకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉంది అంటే ఆయన వైపు ఒక్కసారి మనం తేరి చూస్తే ఆయన మనల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు, ఆయన మనలను విడిచి వెళ్ళేటువంటి దేవుడు కాదు. ఆయన నిలచి పాడెను ముట్టి ఏడవద్దు అమ్మా అని చెప్పి ఏడుపు నుంచి ఆమెను విముక్తి కలిగించి ఏకైక కుమారుడైనటువంటి ఆ మరణించిన తన కుమారుణ్ణి ఆ విధవరాలికి అప్పగించెను. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప ప్రేమ, ఎంత కరుణండి ఇది. ఇలాంటి ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా మన జీవితాల్లో, అది ఆధ్యాత్మికంగానే కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, ఏదైనా మనకు అసాధ్యమైనది ఉన్నది అంటే అది దేవునికి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన వైపు మనం తేటగా చూచినట్లయితే, ఆయన మాటలు మనం తేటగా విని విశ్వసించినట్లయితే, ఆయన్ను మనం తేటగా మనసారా పిలిచినట్లయితే మన అవసరాలు తీర్చే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక అంశం ద్వారా నేను మీతో మాట్లాడతాను. మీ అందరికీ నా వందనాలు.